అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా లాంచ్ యువర్ ఫ్యూచర్ ఈ రోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మన ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో విషయం అనే ఈ కాన్సెప్ట్ లాఫ్ అట్రాక్షన్ వీటిలో ఫీలింగ్స్ ఒక మనిషికి ఉండే ఫీలింగ్స్కి చాలా బలమైన ఇంపాక్ట్ ఓకే సో ఆ ఫీలింగ్ ఏ రేంజ్ లో పెరిగితే ఆ రేంజ్ లో మేనిఫెస్టేషన్ అంత ఫాస్ట్గా గా జరగడానికి స్కోప్ ఉందని చెప్పేసి గురువులు చెప్తూ ఉంటారు కదా అయితే నేను ఒక విషయం కావాలి అని కాన్షియస్గా ఓకే ఒక కార్ కావాలి లేదంటే నేను ఒక పొజిషన్ రీచ్ అవ్వాలి అనుకున్నాక కాన్షియస్గా నా ఫీలింగ్ దాని మీద ఎంత పెరగాలి ఏ రేంజ్ లో పెరగాలి నేను ఏ విధంగా ఎమోట్ అవ్వాలి అలా నా ఎమోషన్ ఏ విధంగా చూపిస్తే ఆ విషయం నాకు నాకు దారి చూపిస్తుంది అంటారు ఆల్ థింగ్స్ ఇక్కడ మీరు ఒక పదం అన్నారు ఫీలింగ్స్ గురించి అడిగారు బట్ కాన్షియస్ గా ఆ ఫీలింగ్ రిపీటెడ్గా చేస్తే అవుతుందా అవ్వదా ఇక్కడ కాన్షియస్ ఫీలింగ్స్ గురించి మాట్లాడదాం అన్కాన్షియస్ అనుకోవచ్చు సూపర్ కాన్షియస్ అనుకోవచ్చు కాన్షియస్ అనుకోవచ్చు తెలుగులో చేతనాత్మక మనసు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం రైట్ క్వశ్చన్ సో ఫీలింగ్స్ ఓకే హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ దేని మీద ఉంది అంటే దేని మీద రిజల్ట్ వస్తుంది అంటే అట్రాక్షన్ ఎలా జరుగుతుంది అంటే రిజల్ట్ ఎలా వస్తుంది అంటే సక్సెస్ ఎలా వస్తుంది అంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎలా వస్తుంది అంటే ఫీలింగ్స్ అనే భావన ఫీలింగ్ అనేది ఏంటి ఎమోషన్ ఫీలింగ్ అనేది ఏంటి ఎమోషన్ ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్ సో ఫీలింగ్ అనేది కూడా ఎనర్జీ ఫీలింగ్ అనేది కూడా ఎనర్జీ సో ఇక్కడ రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి రిపిటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మీరు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఒక దగ్గర మీరు రూమ్ తీసుకున్నారు అక్కడ నుంచి మీకు ఒక లొకేషన్ పంపించారు ఆ ఏరియా మీకు కొత్త కాదా కొత్త మీరు ఏం చేస్తారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని బైక్కి హోల్డర్లో పెట్టుకొని యూ డ్రైవ్ ద వెహికల్ త్రూ ఫాలోయింగ్ జీపీఎస్ మ్యాప్ను బట్టి మీరు ఫాలో అవుతారు ఎప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే హార్డ్లీ ఫైవ్ డేస్ ఆ తర్వాత ఏమవుతుంది మ్యాప్ పెట్టరు మ్యాప్ పెట్టరు ఎందుకు రిపీటెడ్గా అదే పని మీరు చేస్తూ వచ్చారు కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి రీప్రోగ్రామ్ అయిపోయింది ఏమి వేకి రీప్రోగ్రామ్ అయిపోయింది మీరు కాల్లో ఉన్న మీ ఎవరు కూర్చొని మాట్లాడినా ఏదో ఆలోచించుకోనైనా డ్రైవ్ చేస్తూ సేఫ్గా మీరు గమ్యాన్ని చేరుకుంటారు వై బికాజ్ ఇక్కడ రిపీటెడ్గా అది చేస్తున్నారు అలానే యూనివర్సల్ సబ్జెక్ట్ సహాయంతో విశ్వ సహాయంతో ఏదైనా అట్రాక్షన్ చేసేటప్పుడు రిపిటేషన్ ఇంపార్టెంట్ ఏమి ఇంపార్టెంట్ రిపిటేషన్ అంటే అదే పని మీద చేస్తూ 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 వెళ్ళాలి దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ అనంత విశ్వశక్తి ద్వారా సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ కన్సిస్టెన్సీ అంటేనే రిపిటేషన్ రిపీటెడ్గా చేయాలి అదే కదా స్కిల్ ఇక్కడ టాలెంట్ వేరు స్కిల్ వేరు టాలెంట్ అంటే ఏంటి గాడ్ ఇచ్చింది స్కిల్ అంటే నైపుణ్యం బై డూయింగ్ ప్రాక్టీస్ ప్రతిరోజు రిపీటెడ్గా చేస్తే ఆటోమేటిక్గా స్కిల్ అనేది మనకు వచ్చేస్తుంది ఇన్ దా సేమ్ వే ఫీలింగ్స్ కూడా రిపీటెడ్గా మనం రిలీజ్ చేయాలి అది నా పాయింట్ ఇంత సబ్జెక్ట్ చెప్పింది దేనికి ఆ రిపిటేషన్ అనే వర్డ్కి అర్థం అవుతా ఉందా సో ఇక్కడ మనకి రిపిటేషన్ అనే ఫీలింగ్ని ఆ భావనని మనం విశ్వంలోకి రిలీజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నారనుకోండి తన గోల్ ఏంటి రియల్ ఎస్టేట్ ద్వారా ఆయన జిల్లాలో సక్సెస్ అవుదాం అనుకుంటా ఉన్నాడు సో ఆయన ఎలాంటి ఫీలింగ్ని రిలీజ్ చేయాలి ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ అంటే అవ్వదు ఎందుకంటే వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్ విశ్వం ఏమి చెప్తా ఉందంటే ఏ భావనని మనం కలిగి ఉంటామో అదే మనం అట్రాక్ట్ చేయగలం ఏ భావనని మనం కలిగి ఉంటాం అదే అట్రాక్ట్ చేయగలం సో ఆయన ఏమని చెప్పాలి ఐఎమ్ ద నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ విజయవాడ ఐఎమ్ ద సక్సెస్ఫుల్ రియల్టర్ ఇన్ విజయవాడ ఐ ఆమ్ అని చెప్తూ చెప్పాలి అది ఎలా చెప్పాలి ప్రాపర్ ఫీలింగ్తో చెప్పాలి ఫీలింగ్ అంటేనే ఎమోషన్ ఎనర్జీ ఇన్ మోషన్ ఆ జిల్లాలోనే అతను సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉండాలి అంటే ఆ సక్సెస్కి అనేది హయ్యెస్ట్ ఎనర్జీస్ ఉంటాయా లేదా సో ఆ సక్సెస్ అనే స్టేజ్కి ఉన్న ఎనర్జీ ఈయన థాట్ ప్రాసెస్ ఎనర్జీ రెండు మ్యాచ్ అయితేనే ఆ సక్సెస్కి ఏదైతే ఎనర్జీ ఉందో ఈయన యాక్షన్ పనికి కూడా అదే ఎనర్జీ ఉంటే అప్పుడు వైబ్రేషనల్ అటాచ్మెంట్ జరుగుద్ది వైబ్రేషనల్ మ్యాచింగ్ జరుగుద్ది సో ఇక్కడ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు సో యూనివర్సల్ సబ్జెక్ట్లో రెండు సంవత్సరాలైనా రిజల్ట్ రాలేదు అంటే దానికి రీజనే ప్రాపర్ ఫీలింగ్ని వాళ్ళు రిలీజ్ చేయలేకపోతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మిలీనియర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఉన్నారు విచ్ మీన్స్ బికమింగ్ రిచ్ విచ్ మీన్స్ రిచ్ మైండ్ ని కలిగి ఉండాలి ఐఎమ్ ద మిలీనియర్ ఐఎమ్ రిచ్ అని చెప్తా ఉంటారు బట్ వాళ్ళు హోటల్కి వెళ్ళి రైట్ సైడ్ చూస్తారు ప్రైసెస్ చూసి వెంటనే ఇటువైపుకి వస్తారు నా స్టాటస్కి నాకు ఈ వంద రూపాయలు చూపే సెట్ అవుద్దురా స్వామి అని చెప్పి మిలీనియర్ అని మాట్లాడుతూ ఉన్నాం బట్ అన్కాన్షియస్గా మైండ్ ఏం చేసింది రైట్ సైడ్కి వెళ్ళింది అంటే ఏమని సంకేతం ఇస్తా ఉన్నాం మన మైండ్కి కి స్వామి నీకు అంత మనీ లేదురా స్కేర్ సిటీలో ఉన్నాను నేను అని చెప్పి అంటే మ్యాచ్ అవుతుందా అనుకున్న వర్డ్ ఒక ఫీలింగ్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం బట్ కాన్షియస్గా ఏం ఆలోచిస్తూ ఉన్నాము ప్రైసెస్ డిఫరెన్స్ చూస్తూ ఉన్నాం ఏమవుతుంది ఒక ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ర్యాపిడో బుక్ చేసుకునేటప్పుడు బైక్ ఆప్షన్ వస్తుంది క్యాబ్ ఆప్షన్ వస్తుంది ఆటో ఆప్షన్ వస్తుంది దేనికి మనం చూస్ చేసుకుంటా ఉన్నాం సి ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఈ ఇక్కడంతా కూడా మైండ్ సెట్ గేమ్ సో ఒకటే చెప్తా ఉన్నా అనంత విశ్వశక్తి సహాయంతో మీరు లైఫ్లో గెలవాలి సాధించాలి ముందుకు వెళ్ళాలి డబ్బు సంపాదించాలి అంటే ఫీలింగ్ ప్లేసే రోల్ ఎలాంటి భావనని మీరు కలిగి ఉండాలంటే మీరు రిచ్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ రిచ్ అనే భావనని కలిగి ఉండండి మీరు యాక్టర్ అవుదాం అనుకుంటే ఐండ్ ద సక్సెస్ఫుల్ యాక్టర్ అనే భావనని మీరు కలిగి ఉండాలి ఒక నడిస్తే యాక్టర్లా నడవాలి మాట్లాడితే యాక్టర్లా ఉండాలి డ్రెస్ వేస్తే డ్రెస్ కోడ్ యాక్టర్లా ఉండాలి ప్రతిదీ కూడా మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్ మీ యొక్క భావనే మీ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ సక్సెస్ యువర్ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్ రిజల్ట్ సో చాలామంది తెలిసి తెలియక ఎలాంటి భావనని కలిగి ఉన్నారంటే నాకెక్కడైతుంది నేను ఎక్కడ సంపాదిస్తాను సిక్స్ ఫిగర్ ఇన్కమ్ నుంచి చదువుకుంది ఎంత జస్ట్ డిగ్రీ నేమైనా టెక్నికల్ స్టూడెంట్ నా నేనేమైనా ఇంజనీరింగ్ చేశానా అని చెప్పి వాళ్ళెక్క వాళ్ళనే తక్కువ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు అండ్ దట్టు ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి నెగిటివ్ ఫీలింగ్ ఇట్ డజన్ వర్క్అవుట్ ఇట్ అట్రాక్ట్స్ నెగిటివిటీ అంతే వర్కౌట్ అవ్వదు అనట్లేదు ఇట్ అట్రాక్ట్స్ నెగిటివిటీ అండ్ స్కేర్ సిటీ ఫీలింగ్ ఉంటుంది ఇట్ అట్రాక్ట్స్ స్కేర్ సిటీ బట్ ఇక్కడ ఎలాంటి ఫీలింగ్ ఉండాలంటే అబుండెన్స్ అని ఫీలింగ్ ఉండాలి సో క్రౌన్ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఐ ఫీల్ వెల్దీ అని చెప్పాలి ఐ ఆమ్ వెల్దీ ఇట్స్ ఎఫిమేషన్ కానీ ఐ ఫీల్ వెల్దీ అన్న వర్డ్కి హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి సో ఫీలింగ్ ఈజ్ ద కీ రోల్ ఇన్ ద యూనివర్సల్ సబ్జెక్ట్ సో రిచ్ మైండ్ సెట్తో ఉండండి రిచ్ అనే భావనని కలిగి ఉండండి మల్టీ మిలినియర్ అనే మైండ్ సెట్ అనుకుంటే మల్టీ మిలినియర్ అనే భావనని కలిగి ఉండాలి మీరు డాక్టర్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ ఐ ద డాక్టర్ అన్న భావనని కలిగి ఉండాలి వాక్ లైక్ డాక్టర్ థింక్ లైక్ అంతే మిలీనియర్ అవ్వాలనుకుంటే వాక్ లైక్ ఎ మిలీనియర్ థింక్ లైక్ ఎ మిలీనియర్ యాక్ట్ లైక్ ఎ మిలీనియర్ డూ ద వర్క్ లైక్ ఎ మిలీనియర్ అంతే సింపుల్ సో బేసిక్ చాలా మందికి సార్ ఈ ప్రాక్టీసెస్ అనే దగ్గరే ఫెయిల్ అవుతూ ఉంటారు థియరేటికల్ గా వాళ్ళకి ఇవన్నీ అర్థమైనా కూడా వేసే అడుగుల్లో ఎక్కడో తప్పుడు అడుగు వేయడం వల్ల వాళ్ళు జస్ట్ చిన్న చేంజ్ తో మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు మేనిఫెస్టేషన్ చేయడాన్ని దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనే ఉద్దేశంతో మీరు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ వర్క్ షాప్స్ అనేవి వాళ్ళని ఏ రేంజ్కి తీసుకెళ్తాయి ఇప్పుడు వాళ్ళు ఏ పాయింట్లో ఉంటే వాళ్ళు ఏ పాయింట్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు హండ్రెడ్ అనేది హై స్టేజ్ అనుకుంటే ఆడ తీసుకెళ్ళి కూర్చొని పెడతాం సింపుల్ గా అంతే సింపుల్ ప్రాక్టికల్ గా వాళ్ళ లోపనే ఆ పాజిటివ్ ఫీలింగ్స్ ని ఆ సక్సెస్ ఫీలింగ్ ని ఆ అబుండెన్స్ ఫీలింగ్ ని లగ్జూరియస్ ఫీలింగ్స్ ని అలా ప్రోగ్రామ్ లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనాలిసిస్ అంటేనే స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ అనేది అనంతం అనంతం ఒక్క రోజులో వచ్చింది కాదు మనమేం చేస్తూ ఉన్నాం ఈ పన్నెండు విశ్వశక్తుల్ని రంగరించి జనాలకి డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం వ్యాపార అభివృద్ధి లేదా ఉద్యోగ అభివృద్ధి లేదా కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాందేవారు ఇదే వాళ్ళకి సక్సెస్ అవునా కాదా లేదా నలుగురు కొరకు వీళ్ళు పనిచేయడం తప్పించడం లోక కళ్యాణం కొరకు ఇదే సక్సెస్ సో దాని కొరకు విశ్వశక్తి విశ్వ అనే సబ్జెక్ట్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టచ్చని ఓపెన్గా చెప్తా ఉన్నాం ఇప్పటివరకు తెలుగులో ఎవరు రివ్యూల్ చేయని సీక్రెట్స్ని ప్రాక్టికల్గా చేత చేయించబోతా ఉన్నాం అది ఆల్రెడీ మనం చేయించున్నాం కొన్ని బ్యాచెస్కి దే హ్యావ్ సీన్ అమేజింగ్ రిజల్ట్ గాడ్ బ్లెస్సింగ్ ఇంకా వాళ్ళకి వండర్ఫుల్ సార్ సో తప్పకుండా మీరు ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ అలాగే సీట్స్ అయిపోకముందే మీరు డెషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి సీట్స్ అయిపోయాయి అంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకున్నట్లు అవుతుంది సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు చెప్పండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి